ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక తాజా నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ప్రభుత్వ పరిపాలన విషయంలో ప్రజల నుంచి మన్ననలు పొందుకుంటున్న అందుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్వీబీసీ చైర్మన్ విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ప్రజా శ్రేయస్సే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది అనే అభినందనలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఆ మధ్య వెంకటేశ్వర భక్తి వెంకటేశ్వర భక్తి ఛానల్కి సంబంధించి అప్పట్లో ఒక వివాదంలో ఇరుక్కున్నారు మొన్నటి వరకు ఉన్న చైర్మన్ ఎస్బీబీసీ చైర్మన్ అయితే ఆ తర్వాత అంటే ఒక మహిళా ఉద్యోగి మీద అనుచితంగా ప్రవర్తించారు అనే కారణంగా స్వయంగా ఆయన పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా చాలా రోజుల ఆ పదవి ఖాళీగానే ఉంది అయితే అప్పటి నుంచి ఖాళీగా ఉన్న పదవికి ప్రస్తుతం ఒక మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చారు ఇచ్చింది ప్రభుత్వం వెంకటగిరి రాజకుటుంబీకుడు సాయి కృష్ణ యాచేంద్రకు ఈ పదవి కట్టబెట్టారు అంటే గతంలో ఆయన ఆయన రాజకీయ చరిత్ర ఒకసారి చూసుకుంటే కనుక తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారి ప్రోద్భలంతో ఆయన రాజకీయ అరంగరేటం చేశారు సాయి కృష్ణ యాచేంద్ర మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి రావడం జరిగింది తర్వాత మెల్లమెల్లగా జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరయ్యారు అనేది కూడా ఇప్పుడు నడుస్తున్న టాక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తనపైన నమ్మకంతోనే ఇప్పుడు ఈ పదవి ఇచ్చారు అనేది అంటే వివాదాలతో ఉన్న టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పాలనను ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తారు అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఎందుకంటే మొన్నటి వరకు చైర్మన్గా ఉన్న పృథ్వీరాజు పృథ్వీరాజు గారు కొన్ని వివాదాలతో ఆయన బయటికి రావడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఏం జరిగిందనేది పక్కన పెడితే ఎస్విబీసీ ఛానల్ని సఖ్యతతో నడపాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఈయన ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అనేదే ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఈయన కూడా గతంలో చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే ఈయన వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే ఒక రకంగా రాజకుటుంబీకుడు సాయి కృష్ణ యాచేంద్ర అంటే ఈయన కొత్త చైర్మన్గా నియమితులైన తర్వాత నెల్లూరు జిల్లా వెంకటగిరి కుటుంబీ కుటుంబీకులు కాబట్టి మంచి పేరే ఉంది ఈయనకు కూడా మాజీ ఎమ్మెల్యే అలాగే డాక్టర్ విబి సాయి కృష్ణ యాచేంద్ర ఈయన వచ్చే రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది మొత్తానికి ఎస్యుబిసి కొత్త చైర్మన్గా సాయి కృష్ణ యాచేంద్ర నియామకమయ్యారు మరి ఈయన పరిపాలన ఎలా ఉంటుంది ఎలా ముందుకు తీసుకెళ్తారు ఏంటనేది చూడాలి మొత్తానికి ఈ నిర్ణయంతో మరొక సీరియస్ డెసిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు ఈ విషయంలో సీరియస్గా అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి